ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు శుక్రవారం తులసి చెట్టు ఎదురుగా కూర్చుని ఇలా కాని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం, అప్పులు, కష్టాలు అన్నీ తొలగిపోయి కుబేరులు అవ్వడం ఖాయం. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఎవరైతే తులసి చెట్టు ఎదురుగా కూర్చుని ఈ చిన్న పని చేస్తారో వాళ్లకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. తులసి చెట్టు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి. ఎవరైతే తులసి చెట్టు ముందు కూర్చుని ఈ చిన్న పని చేస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి వాళ్ళని అపర కుబేరులను చేస్తుంది. మరి తులసి చెట్టు ఎదురుగా కూర్చుని ఏం చెయ్యాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారికి సనందుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఆ సనందుడు మిక్కిలి గురుభక్తి, విద్యలపై ఆసక్తి కలవాడు. తన ఏకాగ్రత, వినయ విధేయతల వలన కొద్ది కాలంలోనే విద్యలను నేర్చి శంకర భగవత్పాదులకు ప్రియ శిష్యుడు అయినాడు పద్మపాదుడు. ఏ కారణంగా సనందుడు గురువుగారికి అంత ప్రియుడు అయినాడో అని చర్చించుకుంటున్న తన శిష్యుల యొక్క మాటలను విన్నారు శంకరుల వారు. వారికి సనందుని అపారమైన గురుభక్తిని చూపాలని నిశ్చయించుకున్నారు. ఒకసారి ఆదిశంకరులు తమ శిష్య సమేతముగా గంగాతీరమునకు వెళ్ళినప్పుడు ఆవలిగట్టునున్న సనందుణ్ణి చూసి, నాయన సనంద, శీఘ్రముగా ఇటురా అని పిలిచినారు. గురు ఆజ్ఞయే తప్ప ఇతర విషయాల గూర్చి ఆలోచించని సనందుడు వెంటనే కళ్ళు మూసుకుని అనన్యమైన గురుభక్తితో యువతలిగట్టుకి నీటి మీద నడిచి వచ్చాడు. అప్పుడు సనందుడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల క్రింద పద్మాలను మొలిపించింది గంగాభవాని. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చూసి ముగ్ధులైన శిష్యులు సనందుని గురుభక్తిని తెలుసుకున్నారు. అప్పటి నుంచి సనందుడు పద్మపాదుడు అనే పేరుతో ప్రసిద్ధి అయినాడు. చోళదేశంలో పుట్టిన పద్మపాదుడు బాల్యం నుంచి అఖండ నరసింహ భక్తుడు. స్వామి సాక్షాత్కారం కోసం పవిత్రమైన అహోబిల అడవుల్లో ఎన్నో ఏళ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కాని నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వమైనదని గ్రహించిన ఆదిశంకరులు ఒకనాడు పద్మపాదుణ్ణి పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగూడెంలోని కొండగుహలో నరసింహస్వామికి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మపాదుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు. తాపసి వచ్చాడని తెలియగాని పరుగు పరుగున సాధుసేవ చేద్దామని వచ్చాడు చెంచుగూడెం దొరబయ్యన్న. స్వామి, నేను బయన్నను, ఈ నేల ఏలికను, దేనికోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా అని అడిగాడు. సింహముఖముతో మనిషి శరీరంతో ఉండే దేవుణ్ణి వెతుకుతున్నా అని అన్నాడు పద్మపాదుడు. అడవినంతా ఎరిగిన ఆ బయ్యన్న తాను ఎన్నడూ అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయ్యన్న మూఢభక్తుడు, అలాంటి వాడు ఉన్నాడు అని రూఢీగా చెప్పిన పద్మపాదుని మాటలు విని, స్వామి, ఆ ముఖము నిజంగా ఉంటే కట్టేసి తెస్తా, లేకుంటే ప్రాణాలు వదిలేస్తా అని ఆ నరసింహమును వెతుకుతూ బయలుదేరాడు బయన్న. పద్మపాదుడు వర్ణించిన నరసింహస్వామి అద్భుత రూపాన్ని మనస్సులో ముద్రించుకున్నాడు బయన్న. ఏకాగ్రత చిత్తంతో నిద్రాహారాలు మాని అడవి అంతా తిరిగాడు బయన్న. ఎంత శ్రమించినా, అణువణువునా పరీక్షగా చూసినా ఎక్కడా కనపడలేదు స్వామి. నీవు కనిపించని ప్రాణములు ఎందుకు అని బయన్న ప్రాణత్యాగం చేయపోయాడు. బయన్న నిస్వార్థ నిష్కల్మష మూఢ భక్తికి మెచ్చి నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వామిని తీగలతో కట్టేసి పద్మపాదుని ముందర నిలబెట్టాడు బయన్న. కళ్ళ ముందరే బయన్నకు కనబడుతున్న నరసింహుడు పద్మపాదునకు కనపడలేదు. స్వామి, ఏమి నా పాపం అని ఆక్రోశించాడు పద్మపాదుడు. నాయనా పద్మపాద, కోటి సంవత్సరములు నా రూపాన్ని ధ్యానం చేసిన అలవడని ఏకాగ్రత భక్తి ఈ బయన్న ఒక్కరోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలనే నీకు నా మాటలు వినపడుతున్నాయి. నీవు విచారించకు, నీ అఖండ గురుభక్తికి మెచ్చాను, అవసరమైనప్పుడు నేనే నీకు దర్శనమును ఇచ్చి నిన్ను కాపాడతాను అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు స్వామి. ఈ కథలోని నీతి ఏంటంటే, పద్మపాదుని గురుభక్తి అనన్యం. గురుకృప లేని ఏ విద్య రాణించదు. ఇహపర సాధనానికి దిక్కైన గురువుని అత్యాదరముతో పూజించాలి. ఏకాగ్రత, నిచ్చల భక్తి యొక్క గొప్పతనము మనకు ఈ కథలో బయ్యన్న ద్వారా తెలిసినది. నిద్రాహారాలు మాని ఏకాగ్రత చిత్తంతో స్వామిని వెతికిన బయన్నను
కరుణించాడు ఆ స్వామి. కావున ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి యొక్క పాదాల చెంత మనస్సు కాని నిలిపితే ఖచ్చితంగా మీకు స్వామివారి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రేపు శుక్రవారం రోజున తులసి చెట్టు ఎదురుగా కూర్చుని తులసి మాతకి ఎంతో ఇష్టమైన గోవిందనామాలు అలానే విష్ణు సహస్రనామం ఎవరైతే పఠిస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే శుక్రవారం రోజున ఎవరైతే తులసీ దళాన్ని తీసుకొని వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల చెంత పెడతారో వాళ్ళకి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అలానే తులసి చెట్టు ముందు ఎవరైతే ఉసిరికాయతో దీపాన్ని పెడతారో వాళ్ళకి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఉసిరికాయ అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి. కావున ఎవరైతే ఉసిరికాయలో మీరు కొంచెం గుంటలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులని మనం కలిపి, లేకపోతే మనకి పువ్వొత్తులను దొరుకుతాయండి, ఈ పువ్వొత్తుని మనం ఆవు నెయ్యిలో ముంచి దీపం కాని మనం తులసి చెట్టు ముందు వెలిగిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. అలానే మీకు ఇంకా భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే రేపు ఉదయాన్నే, అంటే మీకు సూర్యోదయం అవ్వకముందే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా తులసి చెట్టు దగ్గర ధూపం దీపం నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత ఒక కుబేర ముగ్గు అనేది వేయండి, లేకపోతే లక్ష్మీ కటాక్షం ముగ్గు వేయండి. ఆ ముగ్గు మీద మనం కుబేర దీపం పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఆ తరువాత మనం మూడు వత్తులని ఒకటిగా చేసి ఆ దీపాన్ని మనం వెలిగించాలి. అక్కడ కొంచెం పసుపు కుంకుమ ఎరుపు రంగు పువ్వుని పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే ప్రతి మంగళవారము శుక్రవారము సూర్యోదయానికన్నా ముందే తులసి చెట్టు దగ్గర చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పటాపంచలైపోతాయి. ఖచ్చితంగా వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవటమే కాకుండా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టి మీ ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు, మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావున మీరు కూడా రేపు మనం చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాలని మీకు తోచింది ఏదో ఒకటి రేపు శుక్రవారం రోజు మీ ఇంట్లోని తులసి కోట ముందు చేయండి. వీటిల్లో మీకు ఏవి కూడా చేయడం కుదరని పక్షంలో కనీసం తులసి చెట్టు దగ్గర కూర్చొని ఓం విష్ణు వక్ష స్థల స్థితాయే నమః. దీనికి అర్థం ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి మనం ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తున్నాం అన్నమాట. కనీసం ఈ మంత్రాన్నైనా సరే ఒక మూడు సార్లు జపించుకోండి. ఆ తర్వాత ఓం తులసీ మాతాయే నమః అనేది ఒక మూడు సార్లు జపించండి. ఇవేమీ కూడా చేయలేని పక్షంలో ఈ మంత్రాన్నైనా సరే మనం మూడు సార్లు జపిస్తే ఖచ్చితంగా మీకున్న ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో అలాగే చదువుతారో చెప్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున ఈ పవిత్ర కథను మీరు విని మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా వినిపించండి. ఈ విధంగా చేస్తే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.